పెయిడ్ న్యూస్ అనేది ఎన్నికల సమయంలో చాలా తప్పు అని దాని మీద కోర్టులు జోక్యం చేసుకోవడము, ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టడం ఇట్లాంటివి చాలా జరిగాయి. కానీ తెలుగు మీడియాలో ఇప్పుడు పెయిడ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. పెయిడ్ ప్రోగ్రామ్స్ ఎలా నడుస్తున్నాయంటే రోజు 12:30 అయ్యేసరికి ఖచ్చితంగా ఆకాశవాణి వార్తలు చదివినట్టుగా కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. వారు ఏం చెప్పినా ఎక్కడ చెప్పినా దాన్ని పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం. మళ్ళీ దాని మీద అది కాకుండా ముఖాముఖి ఇంటర్వ్యూలు, అది కాకుండా దాని మీద విశ్లేషణలు, అది కాకుండా ఇంతవరకు నా సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా మొదటి నుంచి ముడిపడిన వాడికి నేను ఎక్కడ ఇలాంటివి చూడలేదు. రాజకీయాల్లో విమర్శలు చేసేవాళ్ళు, వివాదాస్పదంగా మాట్లాడేవాళ్ళు, అసమ్మతివాదులు, ఇలాంటి వాళ్ళకి ప్రచారం లభిస్తుంది మీడియాలో, సందేహం లేదు, ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి. కానీ అది ఒక 3 రోజులు 4 రోజులు వారం రోజులు ఉంటుంది. ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి సాయంత్రం మీటింగులు పెట్టాడు అనుకుందాం. మీడియాలో మేము పత్రికలు అప్పుడు ఇంకా ఛానల్స్ లేవు, ఒక 2-3 రోజులు పతాక శీర్షికలు మొదటి పేజీ, ఆ తర్వాత లోపల పేజీలకు వెళ్ళిపోతున్నాయి. టీవీలో అయితే అసలు ఒక 2 నిమిషాలు ప్రసారం దొరకడం చాలా అసాధారణం, దొరకదు, సెకండ్స్లో లెక్కేస్తాం టైం. ప్రైమ్ టైం అయితే మరింత. కానీ ఇక్కడ నేను పేరు చెప్పను, వారు మాట్లాడక ముందు నుంచే దాన్ని లైవ్ షోలు పెట్టి అవి చాలాగా స్పెషల్ ఇంటర్వ్యూలు చేసే కార్యక్రమాలు తీసుకొని వచ్చి కూర్చోపెట్టి గంటల తరబడి ఇంటర్వ్యూలు అంటే ఇవన్నీ కూడా హైలీ స్పాన్సర్డ్ పెయిడ్ కంటెంట్. ఇందులో రెండో అభిప్రాయం ఏంటి, పోనీ వాళ్ళు ఏమైనా కొత్త విషయాలు ఆసక్తికరమైనవి ఆకర్షణీయంగా చెప్తున్నారా, కనీసం అధ్యయనం చేస్తున్నారా? అదీ లేదు. అవే మనుషుల మీద, అదే పార్టీల మీద అదే ఆరోపణలు, అవే కథలు, అవే కబుర్లు, అయినా వీళ్ళు మటుకు అదే సమయం కేటాయిస్తుంటారు. అంటే ముఖ్యమంత్రుల కంటే, ప్రధానమంత్రుల కంటే, ఇంకా వామపక్షాలు లాంటి వాటి అయితే వీళ్ళకి అసలు ఆనవు కంటే ఈ వ్యక్తిగతంగా వీళ్ళు ఎందుకు ఇంత ఎక్కువ సమయం పొందగలుగుతున్నారు? కాబట్టి ఇక్కడ మీడియాలో మిగతావి పక్కన పెట్టి ఈ పెయిడ్ స్పాన్సర్డ్ కంటెంట్, స్పాన్సర్డ్ అని చెప్పి వేయండి, తప్పులేదు, ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛానల్స్, వాళ్ళ పేపర్స్ కాబట్టి. కానీ పేరుకేమో పెట్టి ముందు నుంచి అలా అది సిద్ధం చేసి ఇండికేషన్ ఇచ్చి మరీ లైవ్లలో పెట్టి గంటల తరబడి అదే వ్యక్తులు అవే విషయాలు చెప్పడం, అది దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు, ఆ చెప్పేవాళ్ళ మీద నాకేం కోపం కూడా లేదు. కానీ దానివల్ల మన కార్యక్రమాల యొక్క నాణ్యత విలువ మటుకు ఘోరంగా తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుంది. టీవీ స్టూడియోలో చెప్పుదెబ్బలు తినట కొట్టడం అనేది ఒకటైతే, రాజకీయ పార్టీల రాజకీయ పరిభాషలో శీర్షికలు పెట్టడం అనేది ఒకటైతే, ఇప్పుడు మూడోది ఇది కొంతమందిని ప్రత్యేకించి రాజకీయంగా ముఖ్యమైన వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళతోనే అదే పనిగా చెప్పించడం కూడా దాన్ని ఒకవైపుకు నెట్టేస్తున్నాయి. తప్పకుండా రాజకీయ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నా నేను, రాజకీయ ఛానల్కు టీవీ 10 TV కూడా నేను సలహా బృందానికి కన్వీనర్గా ఉన్నాను చాలా కాలం. కానీ ఎలా చెప్తాము, నర్మగర్భంగా చెప్తాము, దాని విషయం చెప్తాము, విధానపరంగా చెప్తాము. కానీ ఒక అధికార పత్రిక మించి, అధికార ఛానల్కు మించి ఒక పార్టీని మటుకే తిట్టే విధంగా హెడ్డింగ్లు పెట్టమే. ఇంకా పెట్టిన తర్వాత ఇంకా మీడియా ఎందుకైంది? అది సాక్ష్యాలు రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకున్నట్టుగా ఉంటుంది, అది అంతకంటే కూడా అప్పుడప్పుడు మించిపోతుంటారు వీళ్ళు. ఆలోచించుకోవాలి దీని గురించి. విలువ అనేది అలాగే విచక్షణ విఘ్నత కాస్త రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా, ఎవరిని ఇష్టమైన వాళ్ళను వాళ్ళు బలపరిచినా విమర్శించినా ఇష్టమైన వాళ్ళను, కానీ ఆ సన్నని గీతను కనుక కాపాడుకోకపోతే మటుకు ప్రేక్షకులు, ఇప్పటికే వీక్షకులు ఏం చూస్తాం, వాళ్ళు ఎలా చెప్తారు, వీళ్ళు ఎలా చెప్తారు అనే పరిస్థితి వచ్చింది. ఇందులో అతి ముఖ్యమైనది నేను ఇప్పుడు చెప్పిన పెయిడ్ స్పాన్సర్డ్ కంటెంట్.
ఇంకెక్కడో ఒకచోట పోలీస్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంటుంది. అది చేసేవాళ్ళు కూడా మైలేజ్ ఏమి ఉండదు రాను తెలుసుకోవటం చాలా మంచిది. అంతేగాని లేకపోతే కనుక కొత్తదనం లేకుండా, అధ్యయనం లేకుండా, పరిశీలన లేకుండా, అదనపు సమాచారం లేకుండా రోజు దండగం చదివినట్టు, శాపనార్థాలు చెప్పేటట్టు అవే అవే మాట్లాడుతుంటే ఎవరైనా అదే. ఒకవైపు ఉదాహరణకు మంత్రి కొడాలి నాని ఉన్నాడు, ఇందా తిడుతున్నారు. ఆయనైనా అంతే, ఈరోజు దండకాలు, రోజు అవే తిట్లు, రోజు అవే శాపనార్థాల వల్ల వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసి, అది కాకుండా సోషల్ మీడియాలో ఎడిటెడ్ వెర్షన్స్ పెట్టి చేయడం వల్ల దమ్మిడి ఉపయోగం లేదు కదా, దారి తప్పించటమే జరుగుతుంది. అసలు వార్తల మీద, రాజకీయ పరిణామాల మీద ప్రజలకు ఆసక్తి పోతే తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావడం చాలా చాలా కష్టం.